యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి తెలంగాణలో ఓ పుణ్యక్షేత్రం. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు, మొక్కులు తీర్చుకుంటారు. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి అద్భుత దివ్యక్షేత్రంగా మార్చేందుకు సంకల్పించారు సీఎం కేసీఆర్. అందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అష్టభుజి ప్రాకారంలో ఏర్పాటు చేసిన శిల్పాలే ఇప్పుడు పెద్ద వివాదాన్ని తెచ్చిపెట్టాయి. సీఎం కేసీఆర్తో పాటు కారు గుర్తు, ఇతర మతాలకు చెందిన బొమ్మలు ఇక్కడ శిల్పాలపై చెక్కటం రచ్చకు దారితీస్తోంది. దీంతో అష్టభుజి ప్రాకారంలో వివాదానికి దారితీసిన శిల్పాలను తొలగించారు. అది అత్యంత ప్రాముఖ్యత గల దేవాలయం. పలు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భక్తులు ఆ దేవాలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. తెలంగాణకు ఆ దేవాలయం మకుటాయమానం. అదే యాదాద్రి నరసింహస్వామి దేవాలయం. ఇప్పుడు ఈ దేవాలయం అభివృద్ధి పనులు వివాదాస్పదంగా మారాయి. యాదాద్రిలో అష్టభుజి ప్రాకారంలోని రాతి స్తంభాలపై చెక్కిన చెక్కుతున్న శిల్పాలు దుమారం రేపుతున్నాయి. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు, కారు చిత్రాలు, శిల్పాలపై చెక్కుట రచ్చకు దారితీసింది. యాదాద్రిలో కేసీఆర్ బొమ్మలేమిటి అంటూ రాజకీయ పార్టీలు, నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రిలో ధర్నాలు, ఆందోళనలు మిన్నంటుతున్నాయి. దీంతో ఆలయ వైటీడీఏ అధికారులు ఇరకాటంలో పడ్డారు. శిల్పాలపై కేసీఆర్ చిత్రాలను చెక్కింది శిల్పులేనంటూ వివరణ ఇస్తూనే కేసీఆర్ కారు చిత్రాలను చెక్కడం తప్పు కాదన్నారు. తీవ్ర అభ్యంతరాలు వస్తే తొలగించడానికి సిద్ధమన్నారు. యాదాద్రిలో కొలువు తీరిన నరసింహస్వామి ఎంతరికో ఆరాధ్య దైవం. ఆయనను కొలిచే వారికి ఎలాంటి కష్టాలు రావని ప్రతీతి ఉంది. అందుకే సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు యాదాద్రికి తరలి వస్తుంటారు. ఇక్కడ నిత్య పూజలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు, బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతుంటాయి. ఈ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ అభివృద్ధి పనులు చేపట్టారు. కోట్లాది రూపాయల వ్యయంతో అపురూపంగా దేవాలయంలో శిల్ప సంపద ఏర్పాటు చేశారు. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. శిలలపై చెక్కిన చెక్కుతున్న శిల్పాలు రచ్చకు దారితీశాయి. సీఎం కేసీఆర్ బొమ్మ, టీఆర్ఎస్ కారు గుర్తు వంటివి శిల్పాలపై చెక్కటం గుప్పుమంది. దీంతో విపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. శిల్పాలపై కేసీఆర్ బొమ్మలు ఎలా చెక్కుతారంటూ నిలదీస్తున్నాయి. అయితే శిల్పాలు చెక్కేటప్పుడు శిల్పులకు స్వేచ్ఛ ఇచ్చామని, ముఖ్యమంత్రి కేసీఆర్పై తమకున్న ప్రేమాభిమానాలతోనే ఓ శిల్పి ఆయన చిత్రాన్ని చెక్కారని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. శిల్పులు సీఎం కేసీఆర్ ని ఒక దేవుడిలా చూస్తున్నారంటున్నారు. ఆయన వల్ల తమ కుటుంబాలు బతుకుతున్నాయని భావిస్తున్నారని, అందుకే అష్టభుజి ప్రాకారాలపై ఆయన చిత్రం చెక్కారని అధికారులు అంటున్నారు. కేసీఆర్ ఆ శిల్పికి దేవుడిగా అనిపించాడంటూ ఆ శిల్పి లేఖ కూడా ఇచ్చారంటూ దానిని విడుదల చేశారు. కేసీఆర్ బొమ్మపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దానిని తొలగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ అధికారులు చెప్పుకొస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ యాదాద్రిలో అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఇక అష్టభుజిలో ఏ బొమ్మలు చెక్కాలనే విషయాన్ని శిల్పులకు సూచనలు ఇచ్చేవారే లేకుండా పోయారన్నది ఇప్పుడు సాగుతున్న తంతు చూస్తే అర్థమవుతుంది. ఎలాంటి శిల్పాలు చెక్కాలన్నది శిల్పులకు తాము చెప్పడం లేదని, ఎవరు సూచనలు సలహాలు ఇవ్వడం లేదని అధికారులు బహిరంగంగానే చెప్తున్నారు. శిల్పులు తమ భవనాలకు అనుగుణంగా శిలలపై బొమ్మలు చెక్కుతున్నామంటున్నారు. ఇక శిలలపై కేసీఆర్ బొమ్మను చెక్కాలని కూడా ఎవరు చెప్పలేదన్నది అధికారుల వాదన. యాదాద్రి దేవాలయ ప్రాకారంపై సీఎం కేసీఆర్ కారు చిత్రాలను చెక్కడంలో ఎలాంటి తప్పు లేదంటారు వారు. చరిత్రను తెలిపేదే దేవాలయమని, భావితరాలకు చరిత్రను, సమకాలీన అంశాలను చెప్పడం కోసమే వాటిని చెక్కుతున్నామని సర్ది చెప్తున్నారు. ఇలా చెక్కకపోతే భావితరాలకు చరిత్ర తెలియదంటున్నారు అధికారులు. ఇక కారు ప్రత్యేక పార్టీదని చెప్పడం సరికాదని, కేవలం కారు మాత్రమే కాకుండా సైకిల్, ఎడ్లబండి తదితరాలు కూడా శిల్పులు చెక్కారని వివరించారు. ఈ కాలంలో వీటిని ఉపయోగిస్తున్నారని చెప్పడమే తమ ఉద్దేశమని అంటున్నారు. ఇక సీఎం కేసీఆర్ సామాజిక సంస్కరణలు చేశారని, ఇలాంటి వాటిని వ్యక్తిగతంగా తీసుకోవటం తగదని వారు చెప్తున్నారు. ఆలయ నిర్మాణాన్ని పెద్ద యజ్ఞంలో చేస్తున్నట్లు వివరించారు. దీనివల్ల లక్షల మందికి లబ్ధి చేకూరుతోందంటున్నారు. సామాజిక కోణంలోనే కేసీఆర్ చిత్రాన్ని చెక్కడం జరిగిందని తెలిపారు. ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదంటున్నారు.
ఆలయ ప్రాకారాలపై మహాత్మాగాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ బొమ్మలు కూడా ఉన్నాయని తెలిపారు. కమలం చిత్రం కూడా చెక్కామని తెలిపారు. యాదాద్రి సప్త గోపురాల్లో 5,000 బొమ్మలు ఉంటాయని, ఫలానా బొమ్మను చెక్కాలని సీఎం కేసీఆర్ తమకెప్పుడూ ఆదేశాలు ఇవ్వలేదని వివరించారు. తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మరి అభివృద్ధి పనులు నడిపించడానికి సీఎం కేసీఆర్ చేసిన కృషి అభినందనీయం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నందుకు కేసీఆర్ గారికి నమస్కారాలు. అయితే ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో ఆధ్యాత్మిక పరమైన అంశాలే ఉండాలి. ఇక్కడ ఉన్న మరి మహా రాజగోపురాలు కానీ గాలిగోపురాలు కానీ మాడవీధిలో కానీ మరి భక్తులకు ఆహ్లాదకరించి భక్తి సంపూర్ణమైన శిల్పాలే ఉండాలి. మరి అలాంటి శిల్పాల చోట మరి మన జాతి మీద గాంధీ గారి ఉంటే సంతోషమే, కానీ మహాత్మా గాంధీ గారితో పాటు జవహర్ మన ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సీఎం కేసీఆర్ గారు ఫోటోలు శిల్పాలు చెక్కడము మరి అది అర్థం కాలేదు. ఎందుకంటే ఆధ్యాత్మిక భావన ఉండాలంటే మన దేవతల చిత్రాలు దేవతామూర్తిలో ఉండాలి. మరి దేవతామూర్తుల చిత్రాల స్థానంలో మరి రాజకీయ నాయకుల మూర్తి ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు. ఎందుకంటే ఒకవేళ శిల్పులకు ఎవరు ఆదేశాలు ఇవ్వరు, కాలమాన పరిస్థితులను భావితరాలకు తెలియజేసేలా మాత్రమే చెక్కుతారు. నాగరికత, సంస్కృతిని భావితరాలకు శిల్పులు తాము చెక్కిన శిల్పాల రూపంలో తెలియజేస్తారు. గతంలో చిర్రగోన ఉండేది, ఇప్పుడు లేదు. అలాగే ఇప్పుడు క్రికెట్ ఉంది. 500 సంవత్సరాల తర్వాత ఉంటుందో ఉండదో తెలియదు. అందుకే క్రికెట్, బంతిపూలు వంటి వాటిని కూడా చెక్కాం. అహోబిలం, శ్రీశైలం, శ్రీకాళహస్తిలోనూ అలనాటి చరిత్రకు సంబంధించిన చిత్రాలున్నాయి. యాదాద్రి ప్రాకారాలపై వాస్తుశాస్త్రం, వైజ్ఞానిక శాస్త్రం ప్రకారమే శిల్పాలు చెక్కాం అని వివరించారు. యాదాద్రి పునర్నిర్మాణంపై సీఎం కేసీఆర్ దాదాపు ప్రతిరోజు సమావేశమై చర్చించారని తెలిపారు. తిరుపతి కొండపై శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ఉందని గుర్తు చేశారు. చార్మినార్ ఒక చరిత్ర అని అందుకే చెక్కామన్నారు. కృష్ణ శిలలపై చెక్కిన శిల్పాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని, భూకంపాలు వచ్చినా 2,000 సంవత్సరాలకు పైగా నిలిచిపోతాయని చెప్పారు. యాదాద్రి పండ్లను ఒక రాజు అప్పగించినట్లుగానే తాము భావిస్తున్నామన్నారు. అయినా ఆలయ ప్రథమ ప్రాకారంలో దేవత చిత్రాలు మాత్రమే ఉంటాయని, రెండో ప్రాకారంలోనే కేసీఆర్ చిత్రాలు చెక్కామని తెలిపారు. నాగార్జునసాగర్ బుద్ధవనం ప్రాజెక్టులోనూ కేసీఆర్ ఫోటో ఉంది. అప్పట్లో ఆయన రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పుడు అక్కడ కూడా హరిప్రసాద్ పనిచేశాడు అని చెప్పారు. కేసీఆర్ కిట్ సామాజిక అంశమని, దానితో ఎంతో మంది లబ్ధి పొందుతున్నారని, అందుకే దానికి సంబంధించిన బొమ్మ చెక్కామని తెలిపారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ఇచ్చిన సమయంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ చిత్రాలను ఎందుకు చెక్కలేదన్న ప్రశ్నకు వారు స్పష్టంగా సమాధానం ఇవ్వలేదు. మొత్తానికి వివాదం చినికి చినికి గాలివానగా మారుతుండటంతో అష్టభుజి ప్రాకారంలోని వివాదాస్పద శిల్పాలను తొలగించారు.